నమస్కారం. సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. బంగారుపాళ్ళెం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల పట్ల అధికారుల ప్రవర్తన ఆక్షేపణీయం. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ నేతల ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సీకే బాబు తనయుడు, సీకే సాయి కృష్ణారెడ్డి. జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. జడ్పీ స్థాయి సమావేశంలో చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. స్పందన కార్యక్రమానికి పోటెత్తిన బాధితులు, విజ్ఞాపనలను స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి శ్రీనివాసులు. ఈనాటి వార్తల్లోని వివరాలు. బంగారుపాళ్ళెం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల పట్ల అధికారులు ప్రవర్తించిన తీరుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం డిఆర్ఓ రాజశేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, గత 4 రోజుల క్రితం బంగారుపాళ్ళెం మండలంలో సర్పంచుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, సర్పంచుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సిఐతో పాటు స్థానిక ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం సర్పంచులకు నిధులు విడుదల చేస్తే దొడ్డిదారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను కాజేశారని, దీనిపై ప్రశ్నిస్తే సర్పంచులపై దాడులు చేయడం ఆక్షేపణీయమని ఆగ్రహం వెలిబుచ్చారు. దాదాపుగా 8,860 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా నిధులను సొంత పథకాల కోసం మళ్లించడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడుపై దాడి చేసిన సిఐతో పాటు ఎంపీడీఓని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ధనుంజయ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, సర్పంచులు హేమాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నీకు చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గుణ్ణి భూప్రపంచంలో ఏ చూడలేదు. మేము మీడియా ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా మీద లేనిపోని అభాండాలు వేసి మా సర్పంచ్ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఈడ్చి లాగి కొట్టి సిఐ గారుల దగ్గర కను సైకిల్లో ఒక రాజ్యాంగ పథకం ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ మీద, అదే ప్రజల దగ్గర ఎన్నుకోబడినటువంటి ఎంపీడీఓలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా మండల సమక్షంలో ఒక సర్పంచ్ని నీచంగా చేసినప్పుడు, ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఇంతవరకు వాళ్ళు సంబంధం లేని స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా. మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది వైసీపీ నాయకులు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు సర్పంచ్లా లేదంటే అలా లేదా రౌడీలని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు జరిగిన ఒక ప్రజాస్వామ్యంలో జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఖండించడం చేతగాక ఒక దద్దెమల్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు ఏదో ఇంకొక పార్టీ గంట కడుతున్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అంటే ఆల్ పార్టీస్ ఉన్న పంచాయతీరాజ్ ఛాంబర్ ఇది. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తనయుడు, సీకే సాయి కృష్ణారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సీకే బాబు కుమారుడు సీకే సాయి కృష్ణారెడ్డి వారి మిత్ర బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఈయనకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, శ్రీవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖవంతంగా ఉండాలని ఆ శ్రీవారిని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సెల్ఫీలు దిగారు. ఎయిర్పోర్ట్ నేను పోతా వేరే వెళ్తున్నాను.
చిత్తూరు జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక జెడ్పీ సమావేశం నందు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి శ్రీనివాసులు జెడ్పీ సీఈఓ ఎం ప్రభాకర్ రెడ్డిలతో కలిసి జిల్లా ప్రజాపరిషత్ 1, 2, 4, 7 జెడ్పీ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే గుర్తించి అవసరమైన చోట్ల బోర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో త్రాగునీరు, విద్యుత్ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి అవసరమైన రైతులకు విద్యుత్ మోటార్స్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పెద్ద పంజాని మండలంలో ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలకు సంబంధించి పనులు జరగడం లేదని, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎందువల్ల పనులు జరగలేదని ఒకసారి పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. త్రాగునీరుపై ఉన్నటువంటి కరువు ప్రభావం, వర్షాలు లేక పడమటి మండలాలు చాలా కూడా త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి ఇష్యూని ప్రాథమికంగా తీసుకొని త్రాగునీరు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. రెండోది, వర్షాభావం లేనందువల్ల మనకు మిట్ట ప్రాంతాల్లో వేసినటువంటి చిరుధాన్యాలు కానీ వేరుశనగ కానీ పంట నష్టం వాటి వెళ్ళింది. దానిపైన కూడా ఆయా డిపార్ట్మెంట్ని సమగ్రమైన సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక నాడు నేడులో కూడా జరుగుతున్నటువంటి పురోగతి వేగవంతం చేయాలి. అలాగే వైద్యపరంగా మనకు పూర్తి స్థాయిలో ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నీషియన్స్ స్టాఫ్ అంతా కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ వైద్య పరంగా కానీ మనకు ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్రమ్ తాడేపల్లి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ తాడేపల్లి జరిగినాయి. ఇక్కడ డిప్టేషన్స్ కానీ వర్క్ అడ్జస్ట్మెంట్లు కానీ తావు లేదు, ట్రాన్స్ఫర్స్ కూడా ఎవరు కూడా సిఫార్సు చేయదు అని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనకు ఫిర్యాదుదారులు పోటెత్తారు. సంయుక్త కలెక్టర్ను కలిసి పలు సమస్యలపై బాధితులు విజ్ఞాపనలను అందజేశారు. జిల్లా సచివాలయం నుంచి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి శ్రీనివాసులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 319 ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 224, మండల్ లెవెల్ కోఆర్డినేటర్ కమిటీకి 8, వ్యవసాయ శాఖ 3, జిల్లా పంచాయతీరాజ్ 2, జిల్లా విద్యాశాఖ 5, మండల ప్రజాపరిషత్ 6, నగరపాలక సంస్థ 2, డిఎంఎన్హెచ్ఓ 3, పోలీస్ శాఖకు 7, జిల్లా పరిషత్ 1, జిల్లా రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ 1, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ 1, ఎస్సీపిఆర్ 1, ఎస్సీఆర్ఎన్బి 1, ఎస్సీ ఇరిగేషన్ శాఖకు 2, డిసిహెచ్ఎస్ 3, ఏపీఎస్ఆర్టీసీ 2, సోషల్ వెల్ఫేర్ శాఖకు 1, సర్వే శాఖకు 6, డిఆర్డిఏ 4, హెచ్పిసిఎల్ 1, డిఎస్ఎల్ఓ 1, హౌసింగ్ శాఖకు 1 ఫిర్యాదు అందాయి. అలాగే డిఎల్డిఓకు 1, ఏపీఎస్పిడిసిఎల్కు 2, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 1, నేషనల్ హైవేకి సంబంధించి 1, సిరికల్చర్పై 1, డ్వామాకు 2, పెన్షన్, రేషన్ కార్డులు ఇతర మొత్తం కలిపి 25 అర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి శ్రీనివాసులు డిఆర్ఓకు తమ తమ వినతి పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు కైకొని పరిష్కరించాల్సిందిగా డిఆర్ఓను, జిల్లా అధికారులను వారు ఆదేశించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమంటూ కలెక్టర్ కార్యాలయానికి పురుగుల మందుతో వచ్చిన ఓ రైతు ఆత్మహత్యకు పూనుకున్నాడు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బట్టదొడ్డి గ్రామానికి చెందిన వెంకటస్వామి తన వ్యవసాయ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని, తమకు తగిన న్యాయం చేయాలని గత 4 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు తనను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, స్థానికంగా ఉండే ఎంఆర్ఓ మరియు పోలీసులు, సర్పంచులు అమ్ముడుపోయి తనకు న్యాయం చేయలేదని ఆరోపించారు. సోమవారం జరిగిన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి విచ్చేసిన వారు పురుగుల మందు తీసుకొచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు అతనికి సర్ది చెప్పి అధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఇప్పటికైనా తనకు తగిన న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట వాపోయారు.
వ్యవసాయ భూమి దగ్గర పోనీ లేదు సార్. 1945లో ఉండే భూమి మాది. ఇప్పుడు కొత్తగా నన్ను ఆ భూములు ఎక్కువ గోరు బాగుంది. అదే బతుకు పోటీ నాలుగు సంవత్సరాలు అయింది సార్ వ్యవసాయం చేసి భూమి. అగ్రికల్చర్ మేడంకి మన ఆయమ్మ ఆడ అమ్ముడు పూడ్చారు. ఎస్ఐ కంప్లీట్ ఇస్తే ఎస్ఐ అమ్ముడు పూడ్చా ఎట్లా బతుకు సార్? ఎట్లా బతుకు ఏ విధంగా బతుకు సార్? అందరూ అమ్ముడు పోతారు ఊర్లో నేను మంచి సర్పంచ్ అమ్ముడు అంటే డబ్బులు కూడా బతుకు ఎవరు అడ్డు మామూలు సాబు మామూలు సాబు కొడుకు అల్లుడు నాలుగు సాబుని చుట్టుపక్కలంతా కలుపుకొని నేను పక్కనే లేదు. వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు పాలకుర్తి గాయత్రి పేర్కొన్నారు. వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు పాలకుర్తి గాయత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు మహాత్మా గాంధీ సర్కిల్ వద్ద బస్టాప్ నందు సిమెంట్ బెంచీలను వాసవి క్లబ్ గ్రేటర్ తరఫున ఏర్పాటు చేశారు. దీనిని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మకు వందనం అనే కార్యక్రమంలో భాగంగా తల్లిపాలు ఇచ్చే కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ సంఘ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సంఘం అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృమూర్తిని గౌరవించడం పూజించడం మన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, పిఆర్ఓ ప్రభాకర్ శెట్టి, జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ శెట్టి, చిత్తూరు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఆరూరు రామ్మూర్తి, చిత్తూరు వాసవి క్లబ్ సభ్యులు లక్ష్మణ, బైసాని చంద్రశేఖరరావు, ఆర్ఆర్ మురళి, సంపత్, సాయి, శ్రీనివాసమూర్తి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంతో నా ప్రోగ్రాంలో ఒక భాగంగా అమ్మకు గౌరవం అంటే పిల్లలకి పాలు ఇవ్వడానికి తల్లులకి సరైన చాటు ప్రదేశం ఉండట్లేదండి. ఎక్కడ చూసినా పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా కూడా. సో వాసి క్లబ్స్ అందరికి కూడా ఈ సందర్భంగా ఇనిషియేట్ తీసుకుని మరి గవర్నమెంట్ సహకారంతో పబ్లిక్ ప్లేసెస్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అలాంటి ప్రదేశాల్లో అమ్మ గౌరవం కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా వాసి క్లబ్ చిత్తూరు గ్రేటర్ వారు మీరు ఒక స్టెప్ తీసుకుని అమ్మ గౌరవం కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అలాగే ఈ హాస్పిటల్ ఆవరణలో అమ్మ గౌరవం కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అవకాశం ఇచ్చిన హాస్పిటల్ చీఫ్ డాక్టర్ గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. సో దీన్ని అందరూ కూడా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. అది కేవలం పాలిచ్చే తల్లుల కోసం మాత్రమే వాడాలని మా విజ్ఞప్తి అండి. అందరికీ వాడద్దు ఆ గది మాత్రం. ఇటువంటి అవకాశం ఇచ్చిన వాసి క్లబ్ చిత్తూరు గ్రేటర్ వారికి నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిపై పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏవన్ ముద్దాయిగా చల్లాబాబును చేర్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్నాళ్ళు చల్లాబాబు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 7 కేసుల్లో 4 కేసులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 3 కేసుల్లో బెయిల్ మంజూరు కాలేదు. దీంతో చల్లాబాబు పుంగనూరు పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. స్టేషన్ వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. డిఎస్పీ సుధాకర్ రెడ్డి సమక్షంలో చల్లాబాబు లొంగిపోయారు. చల్లాబాబును పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు. పర్యటనలో అంగళ్ళలో సృష్టించిన అరాచకానికి ఒక్కరిని అరెస్ట్ చేయలే మొత్తం తెలుగుదేశం అంటే ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం, ఏమైపోతుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014 నుంచి 19 వరకు ఆయనకి చీమ గుట్టల ఆయనకి ఏం పనులు కావాలంటే చేసుకున్నాడు. సిస్టమ్స్ అది తెలుగుదేశంలో ఒక సిస్టమ్. ఆయన కుప్పంలో కాంట్రాక్ట్ చేసుకున్నాడు, పిల్లలు తీసుకున్నాడు, పెండింగ్ బిల్స్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడేంటి, ఏం జరుగుతుంది? దుర్మార్గం ఇసుకలో నరేంద్ర అనే ఒక కుర్రోడు ఎన్జీటీకి కంప్లైంట్ చేస్తే ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తారు. భార్య బిడ్డలు రోడ్డు మీద పడుతున్నారు.
మీ అపూర్వ సిల్క్స్ లో దీపావళి జబర్దస్త్ సేల్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. రెండు కీర్తి శెట్టి శారీస్ 390 రూపాయలకి, రెండు పొనియన్ సెల్వం శారీస్ 550 రూపాయలకి, రెండు తమన్నా శారీస్ 900 రూపాయలకి, రెండు సమంత టాప్స్ 290 రూపాయలకి, రెండు సాయి పల్లవి ప్లాజో సెట్ 390 రూపాయలకి, మూడు మెన్స్ షర్ట్స్ 999 రూపాయలకి, రెండు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 899 రూపాయలకి 10 నుండి 50% వరకు డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. ఈ నెల 7వ తేదీన ప్రారంభించనున్న వినాయక సాగర్ ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. వినాయక సాగర్ వద్ద జరుగుతున్న పనులను సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత పరిశీలించారు. వినాయక సాగర్లో సుందరీకరణలో భాగంగా జంతువుల బొమ్మలను, ముఖ్యంగా అవి ఏ సైజులో ఉంటే ఆ విధంగానే లైఫ్ సైజులో ఉండేలా తెప్పించిన సింహం, ఏనుగు, ఎలుగుబంటి, జింక, గుర్రం, అడవిదున్న ప్రతిమలను పరిశీలిస్తూ సరైన ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దుతున్న వినాయక సాగర్ మొదట్లో సందర్శకులను ఆకర్షించే విధంగా స్వాగత ఆర్చి ఉండాలన్నారు. అదేవిధంగా పచ్చదనం పెంపు, విద్యుత్ వెలుగుల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేసి వినాయక సాగర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మున్సిపల్ డీఈ విజయకుమార్ రెడ్డిని కాంట్రాక్టర్ రాజశేఖర్ను ఆదేశించారు. సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చి వీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడుపై, లోకేష్పై సిబిఐ విచారణ జరిపించి వారిని జైలుకు పంపాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ని మేము ఎప్పుడూ విమర్శించలేదని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చిన వారు ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని చెప్పామని పేర్కొన్నారు. షూటింగ్ గ్యాప్స్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కానీ ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. ఐటీని నేనే కనిపెట్టాను, ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది మేము చెప్పాం. కానీ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు. 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని ఏ విధంగా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ నటి నిరుష, మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మావా మధ్యలోకి వచ్చావా? ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారుపాళ్ళెం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల పట్ల అధికారుల ప్రవర్తన ఆక్షేపణీయం. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ నేతల ధర్నా. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సీకే బాబు తనయుడు సీకే సాయి కృష్ణారెడ్డి. జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. జడ్పీ స్థాయి సమావేశంలో చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. స్పందన కార్యక్రమానికి పోటెత్తిన బాధితులు, విజ్ఞాపనలను స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు దేశమేనికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.